తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా ప్రకాశం కలెక్టరేట్లోని స్పందన హాల్లో శ్రీ శుభకృతనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ కృష్ణవేణి పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండాలని, రైతులకు ప్రజలకు ప్రభుత్వానికి మేలు జరగాలని మనసారా కోరుకుంటున్నాను. రాబోయే సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ శాంతులతో కూడా వర్ధిల్లాలనేది వారి లక్ష్యం అది. అందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలు కూడా వారు ప్రస్తావన చేయడం అనేది కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటూ, ఈ సంవత్సరం కూడా సంక్షేమ పథకాలు అనేది ఏ ఇబ్బందులు లేకుండా కూడా, అంటే మంచినీరు పూర్తిగా కూడా వర్షాలు బాగుంటుంది, మంచినీరు లభ్యమవుతుంది, సాగునీరు తాగునీరు అనేది ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా మా దక్షిణామూర్తి గారు తెలపడం అనేది సంతోషకరమైంది. ప్రజలు పాలించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటేనే ప్రజలను రక్షింపజేసేదానికి కూడా వీలవుతుంది అనేది వారు తెలిపారది. అందుకు మన గౌరవ కలెక్టర్ గారు అయితే ఆ పర్యవేక్షణలో ప్రకాశం జిల్లాని అభివృద్ధికి తీసుకొచ్చేందుకు వారు పడుతున్న శ్రమ అనేది ప్రత్యేకంగా మన అందరం కూడా మరొకసారి అభినందించవలసిందిగా కూడా మీకు అందరూ కూడా నేను తెలుపుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉంది. అలాగే నా అభివృద్ధి సంక్షేమం రెండేతుల బండిలాగా ముందుకు నడవాలని, ప్రజలందరి యొక్క మన్నలను మన ప్రభుత్వం కూడా పొందాలని, అలాగే ఈ యొక్క ప్రారంభంలో మరి మన ఎంపీ గారు ద్వారా గాను, అలాగే మా మినిస్టర్ గారు పాలనే శ్రీనివాసరెడ్డి గారి ద్వారా గాను, అట్లనే ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరికీ ఒక జిల్లాని అభివృద్ధి పథకం నడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మనము ఇంకా అలర్ట్ అయి పని చేయాలి, ఇంకా కష్టపడి పని చేయాలి, లేకపోతే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసినట్లయితే ఇంకా మేలు జరుగుతుంది. ఆ ఉద్దేశంతో కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలు కూడా మన ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది చేస్తారు. ఈరోజు మన రాష్ట్రం గురించి, ఈ సంవత్సరం జరిగిపోయే కార్యక్రమాల గురించి చెప్పారు. నిజంగా వెల్ఫేర్ స్టేట్ ఈ విధంగా పనిచేయాలి. ఆ విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు క్షేత్ర స్థాయిలో మనం కూడా గమనిస్తున్నాము, ఫాలో అవుతున్నాము. తర్వాత 100కి 100% ట్రాన్స్పారెంట్గా, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా, ఏ విధంగా ఈ సచివాలయాల స్థాయిలో వాలంటీర్ సహకారంతో అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయో, ఈ సంవత్సరం కూడా ఆ విధంగా నడిచిపోతుంది. ఆ అవకాశాలు కూడా అన్నీ ఉన్నాయని కూడా ఇప్పుడు మంత్రులు గారు చెప్పడం నిజంగా 100కి 100% కరెక్ట్గా ఉంది. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం పెట్టే ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ ఎంపీ గారు, గౌరవ మంత్రి గారు సలహా సూచనలు ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేయాలి. ఇది ఒక ఉన్నటువంటి ప్రొసీజర్ అన్నమాట. మన రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థ ఏ విధంగా రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉండాలి, ఏ విధంగా ఈ రోజు నుంచి ఇది, ఎందుకంటే ఉగాది హిందూ క్యాలెండర్ ప్రకారం సిగ్నిఫికెన్స్ ఎలా ఉందంటే ఇది నూతన సంవత్సరం. అందుకే ఇప్పుడు పంచాంగం ఇక్కడ కూడా చెప్పడం జరిగింది, వచ్చే సంవత్సరం ఏమవుతుంది. సో ఈరోజు ఈ అన్ని కార్యక్రమాలు ఈ వచ్చే సంవత్సరం కూడా ఆ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, తర్వాత మన జిల్లాలో ఉన్న ప్రజలకి 100కి 100% మేలు జరగాలి.